డాక్టర్ గారు మా పాప వయసు 5 సంవత్సరాలు. మా పాపకు మూర్ఛవ్యాధి ఉంది. అయితే ఇలా మూర్ఛవ్యాధి ఉన్న పిల్లలకు కీటోజెనిక్ డైట్ ఇవ్వడం మంచిదని విన్నాను. ఇది నిజమేనా? అయితే ఈ డైట్ పిల్లలకు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. పిల్లలకు మూర్ఛవ్యాధి అనేది చాలా కామన్గానే వస్తుంది, సాధారణంగా వస్తూనే ఉంటుంది. ఇందులో రకరకాల మందులు ఉన్నాయి. ఈ కీటోజెనిక్ డైట్ అనేది కూడా ఒక విధమైన చికిత్సా విధానం, అంతేగాని అదొక్కటే సరిపోదు. అందులోనూ ముఖ్యంగా మేము ఎలాగంటే ఫస్ట్ మందులే వాడతాం. మందులు తర్వాత తగ్గకపోతే అప్పుడు కీటోజెనిక్ డైట్ అనేది దానికి అడిషన్గా ఉంటుంది. కీటోజెనిక్ డైట్ అనేది దాంట్లో ఎక్కువ ఫ్యాటీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో తినలేరు, ఆకలి ఉండదు, చచ్చిపోతుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ అని తగ్గిచేస్తారు, అంటే మామూలుగా తినే డైట్ ఉండదన్నమాట. సో దానివల్ల అది కనీసం ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరంన్నర వరకు వాడచ్చు. దాని తర్వాత కంట్రోల్ అయిపోతే ఇంకా ఆపేసేది. సో ఇది దానికి సంబంధించిన వరకు మనకు తెలిసిన విశేషాలు. నా ఎక్స్పీరియన్స్లో కెటోజెనిక్ డైట్తో ట్రీట్ చేసిన వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు. అయితే వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ దాంతోపాటు కెటోజెనిక్ డైట్ రెండు కూడా ఇస్తాం. కెటోజెనిక్ డైట్ అనేది దీని ఒక్కదానికే కాదు, వేరే వాటికి కూడా వాడుతుంటారు. బరువు తగ్గడానికి వాడుతుంటారు మనుషులు చాలా సన్నగా అయిపోతారు. కీటోజెనిక్ డైట్ వాడేవాళ్ళు ఒక డైటీషియన్ పర్యవేక్షణలో కానీ ఒక డాక్టర్ పర్యవేక్షణ నుండి చేస్తేనే మంచిది, అంతేగాని సొంతంగా దాని మీద డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు.